రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడం బాలాజీ ఆధ్వర్యంలో చీరాల పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబును నమ్మలేమంటూ వైసీపీ నిర్వహించిన ర్యాలీలో వైసీపీ ఇన్ఛార్జి ఎడం బాలాజీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టడానికే జన్మభూమి కార్యక్రమం చేపట్టారని విమర్శించారు. రాబోయేది జగనన్న ప్రభుత్వమని చెప్పారు. పేద బడుగు బలహీన వర్గ ప్రజలకు న్యాయం చేసే విధంగా నవరత్నాలను రూపకల్పన చేశారన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జైసన్ బాబు, నీలం శామ్యుల్ మోజెస్, సలగల అమృతరావు, కోండ్రు బాబ్జీ పాల్గొన్నారు. మైనారిటీ సోదరుల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో బడుగు బలహీన వర్గాలకు నేను అండగా ఉంటాను. ఏవైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు మళ్ళీ అంటున్నారో దానిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తూ అనేక పొత్తులతో మళ్ళీ ప్రజల్ని వంచే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందుకి రాబోతున్నాడు. క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇప్పుడైనా సరే ఆ భగవంతుడు మేల్కొని చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి రావాలని, ఇంకనైనా అబద్ధాలు ఆడకూడదని చెప్పేసి మంచి ఆలోచనతో ముందుకు సాగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యుదయం కోసం పాడుపడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర సుదీర్ఘంగా సాగాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో టీడీపీ ప్రభుత్వానికి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి